హాయ్ వ్యూస్. ఒకప్పుడు వైజాగ్ అంటే సిటీ ఆఫ్ డెస్టినీగా అంతా చెప్పేవాళ్ళు. ఎక్కడెక్కడ రిటైర్ అయిన వాళ్ళు, తర్వాత ఏదో కొద్ది గొప్ప డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అంతా కూడా వైజాగ్ వెళ్దాం, సెటిల్ అవుదాం అనుకుంటూ ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళంతా కూడా. కానీ ఈ మధ్యకాలంలో వైజాగ్ అంటేనే కూసింత భయపడుతూ ఉన్నారు. దానికి కారణం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, ఆ తర్వాత సాయనార్ కెమికల్స్ దుర్ఘటన, ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రాంకీ వాళ్ళది విశాఖ సాల్వెట్ దుర్ఘటన, ఇవి కాకుండా అప్పుడప్పుడు ఏవాడు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి కాకుండా సరికొత్తగా రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒక విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, ఆ బుద్ధి అనేది ఉండి చూసారా, దుర్బుద్ధి, ఈ దుర్బుద్ధితో చేసే పనులు. పేరుకే మెడికల్ షాపు, మెడికల్ షాప్లో ఏకంగా మద్యం మద్యం సీసాలు పెట్టి అమ్మేస్తూ ఉన్నాడు. ఎంత దారుణం ఒకసారి చూడండి, నిజంగా దారుణం ఇది. ఎందుకంటే ప్రాణాలని కాపాడటానికి మెడికల్ షాప్కి పర్మిషన్ ఇవ్వటం ఏంటి? లోకల్గా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుల యొక్క అండదండలు చూసుకొని, ఏం కాదురా మేమున్నా నీకు నచ్చింది నువ్వు అమ్ముకోరని చెప్పారని మరి ఎలా చేశాడో తెలియదు. కానీ విశాఖపట్నంలో లక్ష్మీపురం కాలనీలో ఆర్కే మెడికల్ షాపులో ఏకంగా మద్యం కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఇది ఆ నోట ఈ నోట పాకి నిజం నిప్పు లాంటిది కదా, దాగదు కదా, మొత్తానికి పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసుల దాకా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆగారట. మరి వాళ్ళకేం మామూలు లేదా, లేదంటే వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ హైడ్ చేశారేంటో తెలియదు. చివరికి ఎట్టయితే ఏమి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ దాకా ఈ విషయం వెళ్ళింది, దాంతో రైడ్ చేశారు. రైడ్ చేయగానే పోలీసుల సోదాల్లో 7 మద్యం బాటిల్ మాత్రమే దొరికాయి. ఎస్, 7 మద్యం బాటిల్ అంటే ఇది జస్ట్ నార్మల్ అన్న వీళ్ళని అనుకోవాలన్నమాట. ఎందుకు, ఎన్నో సీసాలు అమ్ముతూ ఉంటే తప్ప ఈ పుకారు రాలా, పుకారు కాదు వార్త బయటికి రాలా, పుకారం అనేది అబద్ధం, ఇది నిజమే కదా. కాబట్టి నిజం అనేది బయటకు వచ్చింది. మరి ఆల్రెడీ అమ్మిన బాటిల్లు అయిపోయి 7 మిగిలాయా, లేదంటే ఎక్కువ ఉంటే ఏదో చోట దాచరే తెలియాల్సి ఉంది. సో మొత్తానికి మ్యాటర్ ఏంటంటే, ఒక మెడికల్ షాప్లో ఈ రకంగా మందు బాటిల్ అమ్ముతూ ఉంటే కూడా ఇన్ని రోజులు పోలీసులు పట్టించుకోలేదన్నా, పోలీసుల దాకా వెళ్ళినా అసలు దీని సైడ్ అంతగా రాలేదంటే అర్థమేంటో ఒకసారి మీరు ఊహించండి. ఎప్పుడైతే పోలీసులు తనిఖీలు ఇవన్నీ తెలిసాయో ఒక్కసారిగా జనాలు షాక్ అయ్యారన్నమాట. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, నోకరాజ్ అని, అతన్ని ఈ మెడికల్ షాప్కు సంబంధించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నోకరాజ్ అదుపులోకి తీసుకొని పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెడికల్ షాప్ ఏంటి, అసలు మెడికల్ షాప్లో ఈ రకం మద్యం సీసాలు అమ్మటం ఏంట్రా బాబోయే అని. ఇది ఒకటి, ఇది జస్ట్ శాంపుల్ అన్న వేళ అనుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల ఎటువంటి జరుగుతుంది నేను చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ ఏంటంటే బయటపడాలి. ఇక వైజాగ్లో అత్యంత కీలకమైనది చిన్న పిల్లల రవాణా జరగటం అన్నది, ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. దీనికి సంబంధించేసి ఏకంగా జేపీ జంక్షన్లో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఉంటుంది. దీని ఎండి నర్మత, ఈ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ చిన్నపిల్లలకు సంబంధించిన రవాణా అంతా జరుగుతుంది. వీళ్ళ టార్గెట్ ఏంటి, పేద కుటుంబాల్లో పిల్లలని చాకలేని కుటుంబాలు అంటే చూస్తారు, వాళ్ళు కడుపుతూ ఉంటారు చూసారా, వాళ్ళ టార్గెట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీకు డెలివరీ ఎప్పుడు, రైట్ మా హాస్పిటల్లో డెలివరీ, మీ పిల్లలు పుడతారు, పుట్టగానే మీకు డబ్బులు ఇస్తారు, మీరు వెళ్ళిపోతారు, పిల్లల్ని మేము తీసుకుంటాం. ఈ పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, అవసరం ఉన్న వాళ్ళకో లేదంటే వేరే విధంగానే అమ్మేస్తూ ఉన్నారు. ఈ వేలో మొత్తం ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుంది, 6 అరెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఐ డోంట్ నో ఇస్ ఇట్ కోయిన్సిడెన్స్ ఆర్ నాట్, 6 పిల్లలని ఇప్పటివరకు అమ్మకాలు అనేది చేశారు, పిల్లల రవాణా అనేది చేశారు. దీనిలో ఎవరెవరు పట్టుకున్నారు ఏంటి అంటే, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ అనే ఆశా వర్కర్లు, తర్వాత డాక్టర్ తిరుమల, వీళ్ళ సహకారంతో ఇదంతా ఈ ముఠా చేయడంతో వాళ్ళని వీళ్ళని కలిపి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం డాక్టర్ నమ్రతతో సహా ఒక 6 వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో వైజాగ్లో ఎప్పుడైతే ఈ 2 ఘటనలు వెలుగులోకి వచ్చాయో, అది కూడా ఈరోజే వెలుగులోకి వచ్చాయో, అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమైందిరా మా వైజాగ్ అసలు ఈ రకంగా అల్లాడిస్తూ ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా దారుణాలు మా వైజాగ్లో బయటపడటం ఏంటి, దారుణాలు మా వైజాగ్లో చోటు చేసుకోవటం ఏంటి, ఏకంగా పిల్లల అక్రమ రవాణా ఏంట్రా, హాస్పిటల్ పేరుతో మరలా ఆశా వర్కర్ని యూజ్ చేసుకొని పిల్లలు అక్రమ రవాణా చేస్తారు చిన్నపిల్లలని, ఇదొక దారుణం అనుకుంటే మెడికల్ షాప్లో ప్రాణాలను కాపాడే మందులు అమ్మాల్సిన చోట ప్రాణాలు హరించే చీప్ లిక్కరు, గడిది గుడ్డు ఇట్ట దరిద్ర నమ్ముతూ ఉంటారా, ఏం పోయే కాలం వచ్చిందిరా మీకు, వచ్చి వచ్చి మా వైజాగ్ మీద పడ్డారని చెప్పేసి వాళ్ళంతా పాపం అల్లాడిపోతూ ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, వైజాగ్లు ఈ వరుస దారుణాలు ఏంటి, వరుస దుర్ఘటనలు ఏంటి అనేసి. సో కన్క్లూజన్ ఒకే ఒకటి అండి, ఈరోజు 2 అంశాలు బయటపడ్డాయి వైజాగ్. ఒకటి మెడికల్ షాప్లో మద్యం అమ్మకాలు, ఇంకొకటి చిన్నపిల్లల్ని అక్రమ రవాణా చేయటాలు, పేద తల్లిదండ్రులను టార్గెట్ చేయటం, వాళ్ళకి ముందే అడ్వాన్స్ ఇవ్వటం, ఆ తర్వాత బిడ్డ పుట్టగానే వాళ్ళని తీసుకోవటం, పేద తల్లిదండ్రులకి ఇంక బిడ్డలకు సంబంధం లేదన్నట్టు చేయటం, ఈ చిన్న బిడ్డలని అక్రమ రవాణా చేశాడు. తలుచుకుంటేనే భయం వేస్తుంది, వైజాగ్లు ఇన్ని దారుణాలు ఈ మధ్యకాలంలో ఎందుకు బయటపడుతున్నాయా అని.